బట్ ఇప్పుడు పాప సింప్టమ్స్ చూస్తుంటే ఇది మనం అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు. ఇదేదో రేర్ డిసీజ్లా ఉంది కార్తీక్. అంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ట్రీట్మెంట్ చేశాను పేషెంట్కి. తనది రేర్ డిసీజ్. శౌర్యలో కూడా అలాంటి లక్షణాలే కనబడుతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. అంటే శౌర్యకు కూడా అలాంటి డిసీజ్ ఉందంటున్నారా? ఉండొచ్చు అంటున్నాను. అంటే ఇది అంత ప్రమాదమా డాక్టర్? మీరు ట్రీట్మెంట్ చేసిన పేషెంట్కేమైంది? చనిపోయింది. ఇది అంత ప్రమాదమైన డిసీజ్. శౌర్యకు ఉందని నేను చెప్పడం లేదు. ఉందేమో అని డౌట్ ఉంది. అందుకే కావలసిన శాంపిల్స్ అన్నీ తీసుకున్నాను. దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక ల్యాబ్ ఉంది. ఈ శాంపిల్స్ అన్ని టెస్ట్కి అక్కడ పంపించాలి. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను. హలో కార్తీక్. ఒకవేళ తనకి ఈ డిసీజ్ ఉన్నట్టయితే ఉండకూడదు, కానీ ఉంటే కాపాడుకోవడం ఎలా డాక్టర్? ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దీనికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఫార్ నుంచి తెప్పించాలి. 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అంత కాస్ట్లీయా? అవును కార్తీక్. ఈ రేర్ డిసీజ్కి మెడిసిన్ అంత కాస్ట్లీ కాబట్టి పేషెంట్స్ ఎవరూ బతకట్లేదు. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు డాక్టర్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కార్తీక్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, పాపకేం కాకూడదు. దేవుడు దేవుళ్ళ పాపకి ఈ డిసీజ్ ఉండకూడదని కోరుకుందాం. కార్తీక్, మీరు పని చేయాలి. ఏం డాక్టర్? పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కార్తీక్, నన్ను తీసుకుపోవద్దని అమ్మతో చెప్పు. నాకు నువ్వు కావాలి కార్తీక్. పాప మిమ్మల్నే కలవరిస్తుంది. తను మీతో ఉంటే ఆనందంగా ఉంటుందని అర్థమైంది. నాకు మిగతా విషయాలు తెలియదు, కాని నేను చెప్పగలిగేది ఒకటే కార్తీక్. పాప ఆనందంగా ఉంటేనే బ్రతుకుతుంది. తనకి ఏమిస్తే సంతోషంగా ఉంటుందో మీరే చూడండి. ప్రజెంట్ తను ఓకే. మీరు తీసుకువెళ్ళొచ్చు. రిపోర్ట్స్ వచ్చే వరకు ఏ విషయం చెప్పలేం కార్తీక్. నేను అనుకున్నది జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటాను. సమస్య చిన్నదేలే. దీపకి నిజం చెప్పేద్దాం అనుకున్నాను. పాపకింత పెద్ద ప్రమాదం ఉందని తెలిసాక ఎలా చెప్పగలను?